ఎడ్లపాడు మండలంలో దారుణం. మండలంలోని బోయపాలెం వంకాయలపాడు గ్రామాల మధ్యలో కాలిపోయి ఉన్న యువకుడి శవం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలన. బోయపాలెం నుంచి వంకాయలపాడుకు వచ్చే 16 నంబర్ హైవే సర్వీసు మార్గం పక్కన చెత్తకుప్పల శవం ఉన్నట్లు గుర్తింపు. సుమారు 25 ఏళ్ల యువకుడిగా పోలీసులు అంచనా. గోనె సంచులలో చుట్టి తెచ్చిన శవాన్ని గుట్టు చప్పుడు కాకుండా దగ్ధం చేసి ఉండొచ్చని భావిస్తున్నట్లు సమాచారం. 50% కాలిపోయిన దేహం. శవానికి కొద్ది దూరంలో బెల్టు చెప్పులు లభ్యం. శవం తాలూకు ఆనవాళ్లు. ఆధారాల కోసం గాలింపు చర్యలు. అనాథ శవాన్ని ఇక్కడ పడేశారా? యాచకుడా లేక ఇతర ప్రాంతాల నుంచి తెచ్చి ఇక్కడ దగ్ధం చేశారా? సమీప ప్రాంతానికి చెందినవాడా? చెత్తకుప్పల్లో దగ్ధం చేయాల్సిన అవసరం ఏంటి వంటి భిన్న కోణాల్లో పోలీసులు విచారణ. మొదటిగా శవం ఎవరిది అనే వివరాలను ఛేదించే దిశగా దృష్టి సారించిన పోలీసులు. హైవే ఆనుకునే ఘటన జరగడంతో అంతటా కలకలం రేగింది. పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న ప్రజలు. సంఘటన స్థలంలో ఏ చిన్న ఆధారం దొరికినా పూర్తి స్థాయి విషయాలను తెలుసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. హైవే పక్కనే సర్వీస్ రోడ్డు పక్కనే ఒక గుర్తు తెలియని శవము సుమారు 30 సంవత్సరాల 5 అడుగులు 4 అంగుళాలు ఉండొచ్చు సుమారు పొడవు. కొద్దిగా అంటే పార్షియల్గా బండి అయి ఉన్నాడు, కలిపి ఉన్న శవం అయి ఉన్నది. దాని గురించి పూర్తి వివరాలు మొత్తం కలెక్ట్ చేస్తే దాంట్లో అంటే సీనా బెన్స్లో వేరే వివరాలు ఏం రాలేదు. ఒక మాస్క్ ఒకటి దొరికింది. దీనికి సంబంధించి యాక్చువల్గా ఇతను చూసిన దాన్ని బట్టి వేరే అవుట్ ఆఫ్ స్టేట్తో పాటు కనబడుతున్నాడు మనిషి. అయితే టోటల్గా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఐడెంటిఫై చేసి దీని గురించి యాక్షన్ తీసుకుంటాం. బోయపాలెం వంకాయలపాడు మధ్యలో నేషనల్ హైవే రోడ్కి లెఫ్ట్ సైడ్ ఈస్టర్న్ సైడ్లో నిచ్చి ఒక దాకా బర్నింగ్ డస్ట్ ఉంటుంది. ఆ డస్ట్ ఇట్లా బర్న్ అవుతూ ఉంటుంది రెగ్యులర్గా. అక్కడ ఒక అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ, ఏజ్ అబౌట్ 25 to 30 ఉండొచ్చు. బాడీ కూడా పార్షియల్గా బర్న్ అయ్యింది. బాడీని చూస్తే బాడీ దగ్గర ఉంటే వస్తువు బట్టి చూస్తూ ఉంటే ఇక్కడ దగ్గరలో ఉండే వ్యక్తి బాధలు కనిపిస్తుంది. అయినా సరే మేము చుట్టుపక్కల ఉండే స్పిన్నింగ్ మిల్స్ ఎంప్లాయీస్ని, చుట్టుపక్కల గ్రామంలో ఉండే అందరికీ పోలీస్ ద్వారా టామ్టామ్ వేయించేసి అతని యొక్క ఐడెంటిఫైని ఎస్టాబ్లిష్ చేస్తే వాస్తవం మాకు తెలుస్తుంది. ఈ పోలీసు కూడా పోలీసు వారికి మీ యొక్క పత్రికా విలేకరులు కూడా ఈ కొంచెం వార్త కొంచెం హైలైట్ చేసి మాకు కొంచెం చూసిస్తే మేము కొంచెం సంతోషిస్తాం.